హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై క్రియేటివ్ డెస్క్. ఈ వీడియోలో మీకు నేను పర్ఫెక్ట్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. దీనికోసం స్టవ్ ఆన్ చేసి ఫస్ట్ ఒక పెనం పెట్టుకుని అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. తర్వాత ఇందులో ఒక 3 ఎగ్స్ బ్రేక్ చేసి వేసుకోవాలి. ఆయిల్ కొంచెం బాగా వేడెక్కిన తర్వాత ఈ ఎగ్స్ అనేవి బ్రేక్ చేసి ఇందులో వేసుకోవాలి. మీరు ఎగ్స్ బ్రేక్ చేసి వేసుకునేటప్పుడు కూడా పైన పొట్టు లేకుండా జాగ్రత్తగా వేసుకోండి. దీన్ని ఇలాగే కొంచెం గరిట తీసుకొని లైట్గా కలపాలి. ఇలా ఈ ఎగ్స్ని ఫస్టే ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల మీకు అస్సలు ఎగ్ స్మెల్ అనేది రాకుండా చాలా మంచి టేస్ట్ ఉంటుంది. ఈ ఎగ్ కొంచెం బాగా వేగిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. తర్వాత మీరు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఇందులో వేసుకోవాలి. ఇక్కడ ఒక ఆనియన్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఈ ఆనియన్స్ కూడా ఒక 25% వేగితే చాలు. తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న బీన్స్ ముక్కల్ని వేసుకోవాలి. అదేవిధంగా తురిమి పెట్టుకున్న క్యారెట్ని కూడా వేసుకోవాలి. కంపల్సరీగా అన్నీ వేయాలని ఏం లేదండి, ఇది కొంచెం ఆప్షనల్. అంటే మీకు కావాలంటే వేసుకోవచ్చు, అవైలబిలిటీ లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. ఇది మొత్తం బాగా ఫ్రై చేయాలి కొద్దిసేపు. కొంచెం గోల్డెన్ కలర్కి చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. తర్వాత ముందుగానే కుక్ చేసి పెట్టుకున్న రైస్ని ఇందులో వేసుకోవాలి. తర్వాత గరిట తీసుకుని ఇది మొత్తం బాగా మిక్స్ అయిపోయేలాగా కలుపుకోవాలి. ఎక్కువ కలుపకూడదండి, అప్పుడు రైస్ అంతా బాగా విరిగిపోతుంది. జస్ట్ ఊరికే లైట్గా మిక్స్ చేయాలి. తర్వాత ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఈ ఉప్పు కొంచెం రైస్ మొత్తానికి బాగా కలిసే విధంగా జస్ట్ ఒకసారిగా కలుపుకోవాలి. తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. కారం ఎక్కువ తినే వాళ్ళైతే 2 టేబుల్ స్పూన్స్ కూడా వేసుకోవచ్చు. తర్వాత 1/4 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ టమోటా సాస్ని కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మీకు ఫ్రైడ్ రైస్ చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు గరిట తీసుకొని అడుగు మాడిపోకుండా కొంచెం కలుపుతూనే వేయించుకుంటూ ఉండాలి. తర్వాత ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపును కూడా వేసుకోవాలి. పసుపు కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇది మీకు బాగా మంచి కలర్, అంటే కొంచెం బ్రౌన్ కలర్కి వస్తుంది. తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ని వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మరొకసారి బాగా కలిపేసుకొని చివరిగా కొత్తిమీరను వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. దీన్ని వేడివేడిగా సర్వ్ చేసేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. బ్యాచులర్స్కి అయితే చాలా పర్ఫెక్ట్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇంత టేస్టీగా అచ్చం ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఫ్రైడ్ రైస్ ఏ విధంగా అయితే ఉంటుందో అదే టేస్ట్తో మీకు ఈ ఫ్రైడ్ రైస్ అనేది ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసేసి ఎలా వచ్చింది అనేది నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి. మరి ఇప్పుడైతే మీరు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దాన్ని ట్యాప్ చేయండి. సో ఇలా చేయడం వల్ల నేను పెట్టే లేటెస్ట్ వీడియోలు మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అన్న ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.